నమస్తే, జెనిత్ యాంగిల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాఖపర కేటాయింపుల్లో పురోగతి సాధించాలి, కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం. సమాజంలో ఆడ మగ సమానమే, మహిళా సాధికార సదస్సులో మంత్రి పరిటాల స్పష్టం. అనంతలో సెంట్రల్ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించాలి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్. గిట్టుబాటు ధర లేక టమాటా రైతుల విలవిల, ఆత్మహత్యలే శరణమంటున్న కర్నూలు జిల్లా రైతులు. ప్రశాంతంగా విశాఖ ఉక్కు గుర్తింపు ఎన్నికలు, ఘన విజయం సాధించిన సిఐటియు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ మన సామర్థ్యం ద్వారా శాఖపర కేటాయింపుల్లో ఎక్కువ సాధించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీరు, ప్రగతి, వ్యవసాయంపై ఆయన జిల్లా కలెక్టర్లు వివిధ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బడ్జెట్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉందో అంచనా రూపొందించి గర్విష్టంగా కేంద్రం నుండి ఎంత తీసుకోవచ్చు అనే దానిపై శాఖపరంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. During Janmabhoomi 592%, after Janmabhoomi 72%, and 96% మనం వెరిఫై చేయగలిగాం. ఇక్కడ వెరిఫై చేయకుండా ఉండేటి మనం చూసినప్పుడు ఇవి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆల్ కలెక్టర్ 235,887 గ్రీవెన్సెస్ ని మనం వెరిఫై చేయాలి. ఇవి ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కానీ, లేకపోతే కమ్యూనిటీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ కానీ, బోత్ ఇండివిజువల్ కమ్యూనిటీ అనేది తీసుకుంటే ఇందులో 74,270 నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. 161,617 ఫైనాన్షియల్ ఉన్నాయి. ఈ రెండు కూడా వెరిఫై చేసి కెన్ బి పోర్టెడ్ నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ లోపల. యు మస్ట్ కంప్లీట్ ఇవి. ఫ్రమ్ నవాన్ మోడ్స్ ఏది వచ్చినా రియల్ టైంలో అప్డేట్ అయిపోవాలి. వన్స్ ఇవన్నీ కూడా అందరూ అనుకుంటే ఇది పెద్ద కష్టం కాదు. ఈ అకౌంట్ గురించి అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుంది. ఇది కంపల్సరీగా 15 డేస్లో ఇది కంప్లీట్ కావాలి. దెన్ అక్కడి నుంచి మనం ముందుకు వస్తే టాప్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ చూసుకున్నాక మూటల్లో ప్రీ జన్మభూమి, డ్యూరింగ్ జన్మభూమి, పోస్ట్ జన్మభూమి టాప్ 10 తీసుకుంటే ఒక హౌసింగే 14,38,34 వచ్చాయి. రెవెన్యూ 9,10,05 ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 6,41,838 ఉన్నాయి. సివిల్ సప్లైస్ 4,49,644. రూరల్ డెవలప్మెంట్ 2,34,288. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1,07,563. ఇక్కడవన్నీ రూరల్ డెవలప్మెంట్ పావర్టీ ఇవన్నీ 69,000 ఇట్లా ఉన్నాయి. ఇంకొక పక్కన కమిషన్ పంచాయతీ రాజ్ 58,000, రూరల్ వాటర్ సప్లై 57,000, అగ్రికల్చర్ 49,000. ఇవి టాప్ 10 కాంట్రిబ్యూట్ చేస్తాయి. నౌ యూ హ్యావ్ ఎవాల్వే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఏవైతే నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయో, నాన్ ఫైనాన్షియల్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్. యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. ఇందులో కూడా లెక్క ఒకసారి చూసుకోవాలి. R&Dలో నాన్ ఫైనాన్షియల్ 1,04,504 ఉన్నాయి. లేవు, ఉండవు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవన్నీ వెరిఫై చేయమని. అందుకనే అక్కడ మీకు ఇంకా డిపార్ట్మెంట్స్ ఓనర్షిప్ తీసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏదో రియల్ టైం గవర్నింగ్ చూసుకుంటారు, సీఎం చూసుకుంటారు, సీఎం చూసుకుంటారు కూడా కరెక్ట్ కాదు. మీకు ట్యాగ్ అయిన తర్వాత ఇది యువర్ రెస్పాన్సిబిలిటీ టు అడ్రస్, టు రిడ్రెస్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ యూ మస్ట్ కమ్ బ్యాక్. నాకు నెక్స్ట్ 15 డేస్లో ఇది వర్క్ జరగాలి. కంపల్సరీగా పిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ నాన్ ఫైనాన్షియల్ జీరోకి రావాలి. ఫైనాన్షియల్వి మీరందరూ కూర్చొని మోస్ట్ ఎలిజిబుల్, ఎలిజిబుల్ కూడా మీరు డిసైడ్ చేయాలి. 5 స్టెప్ 6 స్టెప్ దేనికైనా డేటా మాత్రం ఓన్లీ 1 డేటా,
దట్ ఈస్ సాధికార సర్వే డేటా, దట్ ఈస్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ట్రూత్. దాన్ని బేస్ చేసుకొని మొత్తం వర్కౌట్ చేస్తాం. ఈ నెల రెండు నెలల లోపల అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రిపరేషన్ కూడా చేస్తాం, అది కూడా మేము దృష్టిలో పెట్టుకోవాలి. బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఇవే బేస్ చేసుకొని మనం బడ్జెట్ ప్రిపరేషన్ చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ మోస్ట్ ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ కూడా తయారు చేశారు. ఈ సమాజంలో ఆడ మగ ఇద్దరు సమానమేనని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆడపిల్లల విషయంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని, ఆడపిల్లలు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో మహిళా సాధికారక శాఖ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాజంలోని సమకాలీన సమస్యలు, సవాళ్లు, మహిళా పాత్ర అంశంపై జరిగే జాతీయ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ప్రగతి రథచక్రాలు ముందుకు సాగాలంటే పురుషులతో పాటు మహిళలను సమానంగా గౌరవించి హక్కులు అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని మంత్రి పరిటాల సునీత తెలిపారు. మహిళలను సమాజంలో సాటి మనిషిగా గుర్తించి తల్లి, అక్క, చెల్లిగా గౌరవించి ఉన్నత సంస్కారం వైపు యువత పయనించాలని సూచించారు. అందరికీ కూడా నేను వేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచిది ఏంటంటే ఈ సెమినార్ అనేది, మహిళా సాధికారిత సెమినార్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది 2 డేస్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అవగాహన అనేది కల్పించే బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఈ అవగాహన కూడా కల్పించాలని ప్రత్యేకంగా టీచర్స్ను, ఒక టీచర్గా, లెక్చరర్గా కాకుండా ఒక తల్లిగా, ఒక అమ్మగా ఆ భావనలతోనే పిల్లలందరికీ కూడా మంచి మంచి సలహాలు, ఒక పిల్లలు కానీ ఆడపిల్లలందరికీ కూడా తెలియజేయమని ప్రత్యేకంగా నేను కూడా అందరినీ కూడా నేను కోరాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ డిప్రెషన్లు పోయి పిల్లలు మంచి చదువులు చదువుకున్నా కూడా డిప్రెషన్లు పోవడం కూడా నేను చూశాను. అదేవిధంగా చిన్న ఏదైనా పొరపాటు జరిగితే ఇంట్లో వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, బయట వాళ్ళు ఏదైనా అంటారేమన్న భయంతో డిప్రెషన్లో వాళ్ళు ప్రాణం పోగొట్టుకుంటారు. అలాంటివి కూడా చేసుకోకుండా ఆ డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు పక్కన వ్యక్తిగా ఎవరిదైనా ఒక సెకండ్ మనం మాట్లాడితే కనీసం 100 ఏళ్ళ జీవితం వాళ్ళు కూడా మనం బతికించుకోవచ్చు. మంచి చదువులు చదువుకున్నారు కానీ అది ఒక్కటి చిన్న లోపం ఉంది, అలాంటివి కూడా పోగొట్టేదానికి ఇలాంటి సెమినార్లు కూడా పెట్టారు. ఇది మంచి ఆలోచన. ఈ సెమినార్ ద్వారా పిల్లలందరూ కూడా తెలుసుకొని మంచి చదువులు చదివి వాళ్ళ కాలం మీదే వాళ్ళు నిలబడేదే కాకుండా 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలని, ఇటువైపు మగపిల్లలు కానీ ఆడపిల్లలందరికీ కూడా నేను కొన్ని సూచనలు కూడా మేము ఇచ్చినాం. ఈరోజు ఆడపిల్ల కానీ మగపిల్లలు ఉన్నప్పుడు అన్న చెల్లిలాగా వాళ్ళల్లో కూడా ఆ భావనలు కూడా కలగాలని ప్రత్యేకంగా దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. ఆ భావన వాళ్ళందరిలో కూడా ఉంటే ఏ చెడు అలవాట్లు కానీ, చెడు అడుగు కానీ ఏ దానికి ఉండదు. కాబట్టి ఆ విధంగా మీరు నడుచుకోమని పిల్లలందరికీ కూడా తెలియజేసి కొన్ని ఆడపిల్ల పుట్టారని ఇంట్లో అమ్మాన, ఇంట్లో అత్తమామలు కానీ, భర్త కానీ వాళ్ళని హింసించేదే కాకుండా వాళ్ళని ప్రాణాలు కూడా తీసేది ఈ మధ్య కాలంలో టీవీల్లో ఎక్కువ చూసాం. మన హిందూపురంలో కూడా ఆడపిల్లలు పుట్టారని వాళ్ళని కూడా బయటకు పంపించి ఇద్దరు ఆడపిల్లల్ని చంపింది కూడా మనం పేపర్లో, టీవీలో కూడా చూసాం. అంటే ఆడపిల్లంటే ఏమైనా తప్పండి? ఆడవాళ్ళు లేనిదే మగవాళ్ళు జన్మ అంటే ఉంటుందా? కనీసం ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక గౌరవంగా మనం చూసుకోవాలి. ఆడ మగ అనేది తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూసుకునేప్పుడే ఈ సమాజం కూడా బాగుపడుతుందని కూడా మేము కోరుకుంటున్నాం. ఆడపిల్ల కడుపులో ఉంటుందంటేనే ఆడపిల్లని చంపుతున్నారు. మరి ఏం పాపం చేస్తాం మేము ఆడపిల్లలు? ఆడవాళ్ళు పుట్టడం మేము తప్ప, కనీసం ఆడవాళ్ళు, ఆడ మగ ఇద్దరు ఉంటేనే ఈ సమాజం కూడా బాగుపడుతుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, అత్త మామలు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాంటి చిన్న పొరపాటు కూడా మీరు చేయొద్దండి. ఈరోజు ఆడపిల్లలకి ఇబ్బంది పడుతున్న ఆలోచనతోని ఈరోజు చంద్రన్న పెళ్లి కాని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురంలో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ యూనివర్సిటీకి బిల్లు ప్రవేశపెట్టి 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ గే ఆనంద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. అనంతపురం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ మరియు కేంద్ర విశ్వవిద్యాలయ సాధనా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గే ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలోని 1వ షెడ్యూల్లో 11 సంస్థలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అందులో
భాగంగానే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. నాలుగేళ్లు గడిచినా నేటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ వాగ్దానంతో పాటు చేసిన ఇతర 9 యూనివర్సిటీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైనాయి. ఎందుకని సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభం కాలేదు అనే ప్రశ్నకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజానికి సెంట్రల్ యూనివర్సిటీకి కనీసం 100 కోట్లు కేటాయించాలి. 10 కోట్లు కేటాయించింది అంటే దాని అర్థం మీకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి, లేదా వెంటనే అకాడమిక్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే క్లాసులు ప్రారంభించడానికి అవకాశం లేదు ఒక తాత్కాలిక క్యాంపస్. అటువంటి చర్యలు ఏవి తీసుకుంటున్నట్టు కనపడటం లేదు. విద్యాశాఖ మంత్రి కానీ లేకుంటే ముఖ్యమంత్రి కానీ ఈ అంశం అసలు తమకు పట్టనట్టు లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈ వివక్షకు, ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంటున్న విద్యార్థి సంఘాలు, అదేవిధంగా సామాజిక సంఘాలు, మేధావులు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున మా సెంట్రల్ యూనివర్సిటీ మాకు ఇవ్వండి అనే ఉద్యమాన్ని ఈరోజు చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలా, పార్లమెంట్లో చట్టం పెట్టాలా, బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలా, వచ్చే జూలై ఆగస్టు కంతా క్లాసులు ప్రారంభించాలి. ఇది నమ్మకమైన ఒక ఇండికేషన్ ప్రభుత్వం ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకుంటే ఈ ఉధృతం, ఈ ఉద్యమం మరింత ఉధృతమై రాయలసీమ అంతా రగులుకుంటుంది అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీని గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు దిగులు చెందుతున్నారు. అప్పులు చేసి రేయింబౌలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆత్మహత్యలే శరణమంటున్నారు. కర్నూలు జిల్లాలో టమాటాను అధికంగా సాగు చేసే పత్తికొండ నియోజకవర్గంలో అన్నదాతల పరిస్థితి అధ్వానంగా మారింది. కంటికి రెప్పలా టమాటాలను సాగు చేసి మార్కెట్కు తీసుకువస్తే కొనే నాథుడే కరువయ్యాడు. కిలో 50 పైసలు ధర పలకడంతో టమాటా రైతులకు దిక్కు తోచడం లేదు. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం నుండి మార్కెట్కు తీసుకువచ్చిన కూలీ ఖర్చులు కూడా రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. టమాటా రైతుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించకపోతే తమకు ఆత్మహత్యలే శరణమని రైతులు చెబుతున్నారు. టమాటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొంతమంది రైతులు సాగు చేసిన టమాటాలను రోడ్లపై పారవేస్తున్నారు. ఒక రైతుకు వచ్చి ఒక కూలి మంచికి వచ్చేసి 200, ఆటోకి వచ్చేసి గంపకు 10 రూపాయలు బాడిగ, ఇక్కడ కమిషన్ 100కి 10, మేం మిగలదు టోటల్. కేవలం కూలీ వారంలో కొంచెం పోయిన వారంలో రేట్లు ఉన్నాయి, ఇప్పుడు పడిపోయింది. అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 50 పైసలు కిలో. ఇంకా ప్రభుత్వం ఇంకేం చేసేదే ఉండేసరి వాళ్ళు రేట్లు ఉన్నప్పుడేమో ఎంప్లాయర్స్ తినేవాళ్ళు పైకి చూపుతారు. ఇప్పుడు రైతుకి ఏమి గిట్టుబాటు ధర లేదు, కొనలేము తిన అప్పుడేమో కొనలేము తినలేమంటారు. ఇప్పుడు రైతు నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోదు, ఏదో పట్టించుకోదు. విశాఖ ఉక్కు కర్మాగారంలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల సమయానికే 50% పోలింగ్ నమోదైంది. బి షిఫ్ట్కు ముందు 76.87% మంది ఓటు వేశారు. సాయంత్రం 4 గంటలకు 96.73% నమోదైందని అధికారులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా తోలుతా పోలీసులు కఠినంగా వ్యవహరించిన తర్వాత పెద్దగా ఇబ్బంది పెట్టలేదని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ పూర్తవడానికి సహకరించిన కార్మిక సంఘాలు, పోలీసులు, సిఐఎస్ఎఫ్ ఎన్నికల అధికారులకు ఉక్కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ యూనియన్ ఎన్నికల్లో సిఐటియు ఘన విజయం సాధించింది. ఇంటాక్ట్ పై 198 ఓట్లు మెజారిటీతో సిఐటియు గెలుపొందింది. భారతదేశంలో అతిపెద్ద కర్మాగారమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుర్తింపు ఎన్నికలు ఈరోజు జరుగుతున్నవే. మరి ఇవి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కానివ్వండి, అదే కార్మిక భవిష్యత్తుగా నిర్దేశించే ఎన్నికలు ఇవి. ఈరోజు ప్లాంట్ పరిరక్షించాలన్నా, కార్మికులకు హక్కు సాధించాలన్నా, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నా అది దేశంలో అతిపెద్ద కార్మిక సంఘమైన ఐఎన్టీసీ ఒకటే. చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతుంది. కోటలో చేపట్టిన త్రవ్వకాలు 40 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇంతకు గుప్త నిధుల జాడ తెలియకపోవడంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో వారం పాటు సర్వే నిర్వహించారు. సర్వేలో గుర్తించిన 3 ప్రాంతాలలో త్రవ్వకాలు చేపట్టారు. అందులో భాగంగా 3 రోజులుగా చేస్తున్న త్రవ్వకాలలో ఈ నెల 4న రాతి గుండు లాంటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. దీంతో కోటలో ఏదో ఒకటి బయటపడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. త్రవ్వకాల కోసం ఇప్పటికే 50 లక్షలకు పైగా ఖర్చు చేసిన కర్నూలు అధికారులకు ఎలాంటి ఫలితం లేకపోయింది. జిఐఎస్ గుర్తించిన 3 ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపితే కానీ ఏమీ చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థుల మేధస్సుకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని ఆల్ఫా మైండ్ ఇన్నోవేషన్ లైఫ్ స్కిల్ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ తెలిపారు. లేఖన నైపుణ్యంతో జ్ఞాపక శక్తి పెంపొందించుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం గనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్యభారతి మోడల్ లైబ్రరీని వేణుకుమార్ ప్రారంభించారు. లైఫ్ స్కిల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు చదువులతో పాటు వ్యక్తిత్వ నైపుణ్యం ఎంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శేషమ్మరాజు, మహబూబ్ బాషా, శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు. భారతి ఫౌండేషన్ తరఫున పిల్లలకు మంచి చేతివ్రాత రాయడానికి తర్ఫీదు ఇప్పిస్తున్నాం. తర్వాత మెమరీ టిప్స్ పైన కూడా డాక్టర్ వేణు గారితో క్లాస్ ఇప్పించినాము, ఇప్పుడే అయిపోయింది. తర్వాత మేడం సైకాలజిస్ట్ మేడం గారు కూడా ఇక్కడ ఇంకో క్లాస్ తీసుకుంటూ ఉన్నారు. ఇందువల్ల మా పిల్లలకు హ్యాండ్ రైటింగు మరియు జ్ఞాపక శక్తి పైన మంచి అవగాహన ఏర్పడి పిల్లల్లో ఎలా చదవాలి, ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, పరీక్షల్లో ఎంత మంచిగా బాగా రాస్తూ మంచి మార్కులు పొందడానికి మా స్కూల్ పిల్లలకి మంచి అవకాశం కల్పించినారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకు భారతి ఫౌండేషన్ తరఫున పవన్ జోషి గారికి, తర్వాత డాక్టర్ వేణు గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. కరెక్ట్. భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ గని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మేము మెమరీ ట్రైనింగ్, మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ పైన అండ్ స్టడీ స్కిల్స్ పైన 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక 3 డేస్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ ఈ ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబడింది మా ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఆల్ఫా మైండ్ ఇన్నోవేషన్స్. ఇది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండ్ మేము హైదరాబాద్ నుండి ఆల్ ద వే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఈ 2 స్కూల్స్ లోపల మేము మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఇంత మంచి కార్యక్రమం భారతి ఫౌండేషన్ వాళ్ళు ఈ జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలకి కూడా అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అండ్ లైబ్రరీ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉండడంతో ఏంటంటే దానికి సంబంధించినటువంటి పుస్తకాల యూటిలిటీ ఫై పైన, తర్వాత కాన్సన్ట్రేషన్ అండ్ పిల్లలకి ఎగ్జామినేషన్స్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఏ రకంగా ఉండాలి అండ్ ఈజియెస్ట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ ఏ మెథడ్స్ ఫాలో చేస్తే వస్తుంది అండ్ ఆ నేర్చుకున్నటువంటి దాన్ని ఎక్కువసేపు గుర్తుంచుకునేటువంటి విధంగా ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేటువంటి టెక్నిక్స్ పైన నేను డాక్టర్ వేణుకుమార్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అశోక్ సామ్రాట్ మరియు సైకాలజిస్ట్ జ్యోతిర్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏమో జ్ఞాపక శక్తి మరియు కాన్సన్ట్రేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాము, తర్వాత దాంతో పాటుగా 3 డేస్. విజయవాడలో జ్యువెలరీ షాపులపై కులతలా తునికల శాఖ అధికారులు దాడులు చేశారు. జ్యువెలరీ షాపుల్లోని ఎలక్ట్రికల్ తుకాలలో భారీ తేడాలను అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. బంగారు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులను మోసం చేస్తున్న జ్యువెలరీ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నట్టు మెట్రాలజీ అధికారులు తెలిపారు. 13 జిల్లాలలో ఏకకాలంగా దాడులు నిర్వహించిన మెట్రాలజీ అధికారులు 16 జ్యువెలరీ షాపులపై కేసు నమోదు చేశారు. విశాఖలో నాదశక్తి రాగసాగరం అంగరంగ వైభవంగా జరిగింది. ఉక్కు క్రీడా మైదానంలో నిర్వహించిన నాదసాగరం కార్యక్రమంలో విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దత్తపీఠాధిపతి ఆధ్వర్యంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశాఖ స్టీల్ ప్లాంట్స్ ఎండి మధుసూదన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీతం ద్వారా సర్వ రోగాలను నయం చేయవచ్చన్నారు. సంగీత సాధన ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం సంగీతం అన్నారు. థింకింగ్ ఇస్ నాట్ గుడ్. చాలా యోచన చేసి పెట్టుకుంటారు, పడుకోవాలండి. ఏమొచ్చామంటే ఏం పోతుంది, ఏది దిగిపోతుంది, ప్రపంచం పడిపోతుందా లేదు కదా. మనం ఆరోగ్యంగా ఉండాలనేటట్టు అయితే బిఫోర్ గోయింగ్ బెడ్ యూ మస్ట్ లాఫ్ హాఫ్ అన్ అవర్ ఆర్ అట్లీస్ట్ 15 మినిట్స్ యూ లాఫ్ అండ్ స్లీప్. మీరు టెస్ట్ చేయండి. ఈరోజు స్వామి చెప్పినటువంటి మాటలు మీరు టెస్ట్ చేయండి. మనం పోట్లాడుతూ పడుకుంటాం, దిండు నిండా నిండే ఉంటాయి, తొందరగా చచ్చిపోతారు వాళ్ళు, తొందరగా రోగం వస్తుంది వాళ్ళకి. మీ ఇష్టం, మీరు పోగొట్టుకుంటారు మన జీవితాలు, మనం ఎందుకు పోగొట్టుకోవాలా? అందుకని సులభమైనటువంటి నీళ్ళు తాగటం, చిన్న వాకింగ్ వెళ్ళటము, పడుకోండి, ముందుగా కాస్త నవ్వటము ఇవి నేర్చుకోండి. కిడ్నీలో ఉండే స్టోన్స్ రావండి. ఇక్కడ
గ్లాడ్ బ్యాట్ రానే రావు. అది అందరికీ గ్లాడ్ బ్యాట్ వచ్చేటువంటి పెద్ద కష్టం స్టోన్స్ ఇవి నొప్పిగా ఉంటుంది. అప్పుడప్పుడు రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ ఎక్కువ, ఎందుకంటే మాత్రలు ఎక్కువ వాడుతూ ఉన్నాం. ప్రతి దానికి మాత్ర, కడుపు నొప్పికి మాత్ర, తలకాయనొప్పికి మాత్ర, అమిరాలకు మాత్రలు రంగు మాత్రలు, పొడుగు మాత్రలు, పొట్టి మాత్రలు, పెద్ద మాత్రలు, చిన్న మాత్రలు దండికి ఉంటాయి. మన దగ్గర పెప్పరమెంట్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క రోజు పలహారం చేయకపోయి నీవే తినేసేస్తాం, అవే తినేస్తుంటాం. మొదటి పూర్వకాలంలో మిక్సర్ ఇచ్చేవాడు, దాని తర్వాత కలర్ కలర్ఫుల్గా తాగుతూ ఉంటుంది. అది లేదు, ఇప్పుడు మాత్రలు వేసుకుంటూ ఉంటాం. ప్రతిదానికి స్వయం డాక్టర్ అయిపోయిన అందరూ కూడా పాపం ఎంబీబీఎస్ ఎండీ చదివిన వాడు గట్టి ఏంటండి దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహర్నిశలు కృషి చేస్తుందని జీలుగుమిల్లు జడ్పీటీసీ బాసిన రాజబాబు తెలిపారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దళిత తేజం కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లు మండలం రామన్నపాలెం లక్ష్మీపురం గ్రామంలో జడ్పీటీసీ బాసిన రాజబాబు ప్రారంభించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత వాడలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళితులకు 75 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3 లక్షల మంది స్వయం ఉపాధి కల్పించిందని ఆయన తెలిపారు. దళితులకు పెద్దపీట వేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. దళిత తేజం కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసీఎల్ కార్యదర్శి ఎడ్లపల్లి అబ్బులు దళిత నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి దళిత తేజం తెలుగుదేశం అనే ఈ కార్యక్రమాన్ని జిలిగిమిల్లి దర్పగూడు పంచాయతీల్లో నిర్వహించాం. తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు ఇస్తున్న గుర్తింపు, వారికి ఇస్తున్న ప్రభుత్వ పథకాలు, ఆయా వాడల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మెరుగుకు తీసుకున్న చర్యలు, వీటన్నిటి మీద మేము గ్రామాల్లో తిరిగి పాదయాత్ర నిర్వహించాము. ప్రజలు చాలా సంతోషకరంగానే ఉంటూ కూడా అక్కడక్కడ కొన్ని ఈ రేషన్ కార్డు సమస్య కానీ, కొన్ని ఇంకా కొద్దిగా పెన్షన్లు ఇలాంటి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ. కానీ గత ప్రభుత్వాలతో పోలిస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వం దళితుల పట్ల నిష్పక్షపాతంగా పనిచేస్తుందని చెప్పడానికి, మరి ఈరోజు గ్రామాల్లో ఇటువంటి సిసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతర మౌలిక వసతులు కానీ వాళ్ళు ప్రజలు గ్రహిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా దళితులకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను కూడా మరి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే మరి రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక సమస్య, మరి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ ఒక సమస్యని చాలా పెద్ద ఎత్తుగా చెప్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీలు చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నప్పటికీ కూడా మాకు ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు కానీ పొందలేని ఒక చట్టం ఉంది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో కనీసం జీవో ద్వారా దాన్ని అమెండ్ చేసి దళితులకు కానీ ఇతర అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఎలా ఉన్నా, ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ముందు ఇమీడియట్గా ఇళ్ళు శాంక్షన్ చేస్తే తర్వాత కనీసం మాకు నివసించడానికి హక్కు అనేది వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మేము కూడా ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులందరికీ కూడా ప్రస్తుతానికి ఇళ్ళు స్థలాలు ఉన్న వారికి అయినా సరే ఇమీడియట్గా ఎస్టీతో పాటు సమానంగా ఎస్సీలకు కూడా ఇల్లు ఇచ్చి ఇక్కడ వారు జీవించే హక్కుని గత 100 ఏళ్ళుగా గిరిజనులతో ఎలాగైతే కలిసి ఉంటున్నారో వారి హక్కుల్ని కాలు రాయకుండా వారు కూడా ఏజెన్సీలో భాగస్వాములే. కాబట్టి వారిని కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు ఇచ్చి మరి వారికి కూడా మెరుగైనటువంటి ఇక్కడ అన్నీ ఇవ్వగలుగుతున్నాం. రేషన్ కార్డు ఇస్తున్నాం, వారికి స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నాం, ఎలిజిబుల్ ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఒక ఇల్లు ఇల్లు స్థలాలు అనేది ఒక మేజర్. హిందీ భాష పట్ల అవగాహన కల్పించడమే గాక హిందీ పరీక్షలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గాజువాకలో హిందీ సేవా కేంద్రాన్ని ప్రారంభించినట్లు హిందీ ప్రచార సభ ప్రధాన కార్యదర్శి సిఎస్ హౌస్ గౌడర్ తెలిపారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో గాజువాకలో సనత్ నగర్ కూడలిలో హిందీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. సేవా కేంద్రం వ్యవస్థాపకులు వై శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ కన్వీనర్ నీడుగొండ, అరినవ్వు హిందీ కళాశాల ప్రిన్సిపల్ గణపతి, పెందుర్తి ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. హిందీ సేవా కేంద్రం ఏర్పాటు సందర్భంగా పూర్వపు ప్రచారకులను సత్కరించారు. హిందీ ఆజ్ విశ్వ భాషా కి ఓర్ బఢ్ రహీ హై, ఆప్కీ ఆస్థా సే మై బహుత్ ప్రసన్న హూ, సాథ్ హీ సాథ్
प्रांतीय भाषा को भी हम यहाँ पर प्राशस्त्य देते हैं। हाल ही में दक्षिण भारत हिंदी प्रचार सभा आंध्र तेलंगाना दीक्षांत समारोह माननीय श्री उपराष्ट्रपति जी वेंकैया नायडू उद्घाटन समारोह भव्य रूप में मनाया गया है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాఖపర కేటాయింపుల్లో పురోగతి సాధించాలి. కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం. సమాజంలో ఆడ మగ సమానమే. మహిళా సాధికార సదస్సులో మంత్రి పరిటాల స్పష్టం. అనంతలో సెంట్రల్ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించాలి. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్. గిట్టుబాటు ధర లేక టమాటా రైతుల విలవిల. ఆత్మహత్యలు చేసేనంటున్న కర్నూలు జిల్లా రైతులు. ప్రశాంతంగా విశాఖ ఉక్కు గుర్తింపు ఎన్నికలు. ఘన విజయం సాధించిన సిఐటియు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.